किलर कैंसर, किलर कैंसर, किलर कैंसर इला मुंदे गुर्तिंचगलम। प्राणांतक व्याधुल्लो कैंसर ओकटि ट्रीटमेंट तर्वात कूडा एन्नो समस्यलु एदुर्कोवाल्सिंदि। तिरिगि आरोग्यवंतुलु कावडानिकि एंतो समयं पडुतुंदि। चेप्पलेनि परिस्थिति, व्याधि ముదిరితే ప్రాణాలు సైతం కోల్పోవలసి ఉంటుంది। ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటికి పైగా క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయని అంచనా। మన దేశంలో కూడా ఏటా సుమారు 11 లక్షల మందికి క్యాన్సర్ సోకుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి। దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో గుండె జబ్బులది తొలి స్థానం, అయితే క్యాన్సర్ రెండో స్థానంలో ఉందట। జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం, దేశంలోనే క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు 2014 నుంచి నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు। నోబెల్ గ్రహీత మేడం క్యూరీ పుట్టిన రోజున పురస్కరించుకొని ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు। నేడు క్యాన్సర్ చికిత్సతో సహాయపడుతున్న న్యూక్లియర్ ఎనర్జీ రేడియోథెరపీ అభివృద్ధికి కారణమైన ప్రయోజనాలను క్యూరీ నిర్వహించారు। 2021 నాటికి భారత్లో 2.67 కోట్ల మంది క్యాన్సర్ బాధితులు ఉండగా 2025 నాటికి ఈ సంఖ్య 2.98 కోట్లకు చేరుకుంటుందని ICMR అంచనా వేసిందట। క్యాన్సర్ అంటే ఏంటి? మన శరీరంలో కణ విభజనలు సాధారణంగా ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి। ఒక్కోసారి కొన్ని కారణాలతో ఆ కణాలు నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి। ఇలా ఏర్పడిన కణ సమూహాలను కణితిగా అంటే ట్యూమర్గా చెబుతారు। ఈ స్థితినే క్యాన్సర్ అంటారు। కారణాలేంటి? పొగాకు, మద్యపానం, ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ఇన్ఫెక్షన్ల వల్ల క్యాన్సర్ సోకుతుంది, ఇది ఒక కారణం। వయసు, జన్యుపరమైన కారణాలు, రోగనిరోధక వ్యవస్థ వంటి కారణాలతో వచ్చే క్యాన్సర్ మన నియంత్రణలో ఉండదు, ఇది ఇంకొకటి। పొగాకు 14 రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది। దీనిలో కనీసం 80 రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయి। ధూమపానం, పొగాకు నమలడం వల్ల ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లే కాకుండా ఇతర క్యాన్సర్లు వస్తాయి। పొగాకు వాడకంతో 22% క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి। ఆల్కహాల్ వల్ల పేగు, రొమ్ము, నోరు, స్వరపేటిక, అన్నవాహిక, కాలేయం, కడుపుతో పాటు మరో 6 రకాల క్యాన్సర్లు సోకే అవకాశం ఉంది। అధిక బరువు కారణంగా గర్భాశయం, ప్యాంక్రియాటిక్ సహా 12 రకాల క్యాన్సర్ల ముప్పు ఉంది, పొంచి ఉందట। ఇక ముందుగా గుర్తించడం ఎలా? నోటిలో ఏదైనా చిన్న పుండు అయి అది మానకపోతే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను కలవాలి। మహిళల రొమ్ములో ఏదైనా వాపు, రొమ్ము నుంచి నీరు కారడం, పొత్తి కడుపులో నొప్పి, నెలసరికి మధ్య రక్తస్రావం, మోనోపాస్ తర్వాత రక్తస్రావం, ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాలి। 40 ఏళ్ళు దాటిన మహిళలు రొమ్ము క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది। కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే 40 ఏళ్ళు దాటేలోపు ఒకసారి డాక్టర్ సూచనతో క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి। రక్తహీనత, నీరసం లేదా ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల వద్దకు వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి। మన దేశంలో క్యాన్సర్ బాధితుల్లో ప్రతి 3లో ఇద్దరికి వ్యాధి ముదిరిన తర్వాతే నిర్ధారణ అవుతుంది। దీంతో జీవించే అవకాశాలు తగ్గిపోతున్నాయి। అవేగాక అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత, భయం, వివిధ రకాల అపోహల వల్లే క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం అవుతోంది చాలామందికి। మరి కొన్ని రకాల క్యాన్సర్లు, నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, చికిత్స మరియు నిర్లక్ష్యం వద్దు, ఇలాంటి కొన్ని విషయాలు చూసినట్లయితే నోటి క్యాన్సర్, పెదవులు, దవడ, చెగుళ్ళు, దంతాలు, నాలుకపై నోటి క్యాన్సర్ వస్తుంది। ఇది సోకితే ఆహారం తీసుకోవడం కష్టంగా మారుతుంది। పొగాకు ఉత్పత్తులు, నమలడం, వక్క, సున్నం, మద్యపానం వల్ల ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది। సాధారణంగా నోటిలో పుండ్లు ఏర్పడితే వారంలో తగ్గుతాయి, అలా తగ్గకపోతే వెంటనే డాక్టర్ను కలవండి। ఇక బ్రెస్ట్ క్యాన్సర్, మహిళల్లో ఎక్కువగా ఈ క్యాన్సర్ వస్తుంది। బ్రెస్ట్ క్యాన్సర్ సోకితే రొమ్ముల్లో వాపు, నొప్పి, చనుమొనల నుంచి స్రావాలు కారడం, అవి లోపలికి కుంజించకపోవడం, ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి। రొమ్ములపై చర్మం ఎర్రగా కందిపోయినా, ఇరిటేషన్ కలిగించినా, గడ్డలు గట్టిగా క్రమరహితంగా ఉన్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి। ఇక లంగ్ క్యాన్సర్, మాటలో మార్పు, ఛాతీ నొప్పి, వేగంగా బరువు కోల్పోవడం, ఆగకుండా దగ్గు రావడం, నవ్వినా దగ్గినా నొప్పి రావడం, గురక లాంటివి లంగ్ క్యాన్సర్ లక్షణాలు। ఇవి గుర్తిస్తే వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి। ఇవే కాకుండా ఇంకా అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి।
ఇక చికిత్స తొలి దశలో గుర్తించగలిగితే కొన్ని రకాల క్యాన్సర్లకు మెరుగ్గా చికిత్స అందించవచ్చు మరికొన్ని క్యాన్సర్ల విషయంలో చికిత్స ద్వారా రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స ప్రారంభించడం ముఖ్యం కణితిని పూర్తిగా తొలగించి క్యాన్సర్ కణాలు లేకుండా చేస్తే క్యాన్సర్కు పూర్తి చికిత్స పూర్తిగా తొలగించి క్యాన్సర్ కణాలు లేకుండా చేస్తే క్యాన్సర్కి పూర్తి చికిత్స చేసినట్టే అయితే అది తొలి దశలోనే సాధ్యం కీమోథెరపీ రేడియోథెరపీ వంటి విధానాలను క్యాన్సర్ చికిత్స కోసం వినియోగిస్తూ ఉన్నారు నిర్లక్ష్యం చేయకూడదు భారతదేశంలో ఏటా 11 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు వెలుగు చూస్తున్నాయి ఇందులో 3/2 మందిల వ్యాధి చివరి దశలో నిర్ధారణ అవుతుంది దీంతో రోగి జీవించే అవకాశాలు తగ్గిపోతున్నాయి రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయిన ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు మృత్యువాత పడుతున్నారు దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ క్యాన్సర్తో మరణిస్తుంది అందుకే క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సలహా ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనం వేటూరు న్యూస్ నుంచి తీసుకున్నటువంటివి